గ్రామంలో ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు, టీవీలు లేవు, అసలు విద్యుత్తే ఉండదు. రాత్రి దీపాలు పెట్టుకుంటారు. అంతేకాదు ఈ గ్రామస్తులంతా తమకు కావాల్సిన ధాన్యం కూరగాయలను వీళ్లే పండించుకుంటారు. దుస్తులను వీళ్లే తయారు చేసుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ గ్రామం పేరు కూర్మ గ్రామం. శ్రీకాకుళం జిల్లా హీరమండలంలో ఉంది. ఈ గ్రామం 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. మట్టితో నిర్మించిన 50 ఇళ్లు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇనుము సిమెంట్తో కాకుండా మట్టి సున్నంతో ఇళ్లు నిర్మించుకుంటారు. సున్నాన్ని కంకర, మెంతులు, బెల్లం వాడి సంప్రదాయ పద్ధతిలో గానుగతో తయారు చేస్తున్నారు. పశుపోషణ చేస్తూ కూరగాయలు, ధాన్యం వీళ్లే పండించుకుంటారు. బావి నీళ్లే వాడతారు. మేము కూర్మ గ్రామంలో ఎలక్ట్రిసిటీ కానీ మొబైల్ ఫోన్స్ వాడకుండా ప్రకృతికి దగ్గరగా ఉండి జీవిస్తున్నాము. ఎందుకంటే జీవితంలో సుఖంగా ఉండడానికి ఇవన్నీ అవసరం లేదు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ప్రపంచంలో జనాల దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ కూడా జనాలు సుఖంగా ఉండట్లేదు. పూర్వీకుల జీవన విధానాలను ఇక్కడ పాటిస్తారు. వైదిక వర్ణాశ్రమంగా పిలుచుకునే ఈ గ్రామంలో ఉండేవాళ్లందరూ కృష్ణతత్వం అనుసరిస్తారు. తాము సంప్రదాయ ఆధ్యాత్మిక జీవనం అని రెండు విధానాలను పాటిస్తామని ఇక్కడ నివాసం ఉండే గ్రామస్తులు చెబుతున్నారు. ఒకటి సరళ జీవనం, రెండోది ఉన్నత చింతనం లేదా ఉన్నతమైన ధ్యేయం. సరళ జీవనం ఏది కొత్త పద్ధతి కాదు. మన పూర్వీకులు ఏ విధంగా జీవించేవాళ్ళో శాస్త్ర ఆధారితంగా జీవించడం, అది సరళ జీవనం. దానివలన ఈ ఆధునిక జనితమైన ఎన్నో సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. మనం ఎప్పుడైతే భారతీయ జీవన విధానాన్ని మనం తీసుకుంటామో, పల్లి జీవనం తీసుకున్నామంటే ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం జరిగిపోతుంది. రెండోది ఆధ్యాత్మిక చింతనం లేదా ఉన్నత చింతనం. అదేంటంటే కృష్ణ భక్తి ద్వారా ఏవైతే సమస్యలు మిగతా ఉన్నాయో అవి కూడా మనం పూర్తిగా తొలగిపోవచ్చు. ఇక్కడ ఎవరైనా నివసించవచ్చు. కూర్మ గ్రామంలో అందరూ పాటించే నియమాలనే పాటించాలి. ఇక్కడ ఉండలేకపోతే కొన్ని రోజులుండి వెళ్ళిపోవచ్చు. నచ్చితే శాశ్వతంగా ఉండొచ్చు. అందుకు ఈ కూర్మ గ్రామం సభ్యులే ఏర్పాట్లు చేస్తారు. అన్నీ కూడా ఉచితమే. ఎవరైనా విరాళాలిస్తే తీసుకుంటారు. ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇది అందరికీ అవకాశం దొరుకుతుందండి. దానికోసం కొన్ని భక్తి నియమాలు, నిబంధనలు పాటిస్తూ ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వగలం. అంటే మన పూర్వ జీవనం ఎలా ఉండేదండి, వ్యవసాయం, గో ఆధారితం, అంటే గో ఆధారితమైన జీవితం. దాన్నే మేము ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా టెక్నాలజీ బేస్డ్ అడ్వాన్స్మెంట్, ఇలాంటి జాబ్స్ అవసరం లేదు. మనం ఏవైతే పాత వృత్తులు ఉండేవో ఆ వృత్తులు ఏదో ఒకటి తీసుకొని ఆ విధంగా మన జీవన విధానాన్ని మార్చుకోవచ్చు. వస్తు మార్పిడి పద్ధతిలో జీవించే ఈ గ్రామాన్ని చూసేందుకు సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు లేకుండా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఆరోగ్యంగా ఉండాలో ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను సార్. మనకి అన్ని సదుపాయాలు ఉండి మనం ఏమీ నేర్చుకోలేదు, మనకేమి తెలియదు. కానీ వీళ్ళకి తెలిసినంత బయట టెక్నాలజీలో ఇంత తిరుగుతున్న వాళ్ళకి కూడా ఏం తెలియదు. కరెంట్ లేకుండా ఇక్కడ ఇంత ప్రశాంతంగా, మళ్ళీ టెక్నాలజీకి దూరంగా చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు సార్. బ్రహ్మచారులు, గృహస్థులు, వృద్ధులు, ఇలా అన్ని రకాల వారు ఈ గ్రామంలో కనిపిస్తారు. ఆరోగ్యం, ఆనందం కోసం పూర్వీకులు అనుసరించిన జీవన విధానాన్ని తాము కూడా అనుసరిస్తున్నామని చెబుతున్నారు. పిల్లలు రామాయణ, భారత భాగవతాలని పఠిస్తారు. అంతా వీళ్ళ శ్రమతోనే, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీట్గా లైఫ్ పీస్ఫుల్గా సాగించేస్తున్నారు. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఏ డిస్టర్బెన్స్ లేకున్నా, ఏ గొడవలు లేకున్నా ప్రశాంతంగా నీట్గా ఈ ప్లేస్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది.